ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా చిదిగిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాధన దీక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా చిదిగిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన సాధన దీక్షకు సంఘీభావంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొన్ను దొర బాబురావు లక్ష్మి మరియు పదలబాడు గ్రామ సర్పంచ్ దాసుబాబు వైస్ సర్పంచ్ మరియు చందు కామరాజు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సాధన దీక్ష కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా మేము అరకు వెళ్ళి నియోజకవర్గంలో అరకు వెళ్ళినందు ఇవాళ సాధన దీక్ష తీసుకోవడం జరిగింది. ఒక సాధన దీక్ష వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీ యొక్క నిర్లక్ష్య వైఖరిని మేము చూస్తూ ఊరుకోము. తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీ మెడల్ వంచి ఈ కరోనా బాధితులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. దారుణానికి మీరే కారకులు కాబట్టి ఖచ్చితంగా కరోనాతో చనిపోయినటువంటి కుటుంబాలకు కరోనా వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకి ఖచ్చితంగా మీరు ఎక్స్కరిసియా 25 లక్షల చొప్పున మీరు చెల్లించి తీరాలి. అది మీరు చెల్లించకపోతే మీ మెడలు ఎలాగ వంచాలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ మెడలు వంచి తీరుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. విజృంభించడానికి కారకులు మీరే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే కరోనా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కరోనాకు సంబంధించి పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే కరోనా తగ్గిపోద్ది అని చాలా చులకనగా చాలా నిర్లక్ష్య ధోరణితో మాట్లాడినటువంటి సందర్భం. మీరు ప్రదర్శించినటువంటి ఈ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయి కొన్ని వేల మంది చనిపోయినటువంటి పరిస్థితి, కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రం ఒక మారణ హోమంగా మారినటువంటి పరిస్థితి, దీనికి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యము. ఈ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. అందుకే ఇంత గిరిజనుల్లో కరోనాతో చనిపోయిన కుటుంబం కానీ టీచర్లు కానీ అందరికీ ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. రాకపోతే మాత్రము తెలుగుదేశము మనము తప్పకుండా మరి ఈ కార్యక్రమము ఇంకా ముందుకు కొనసాగుతామని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.